మీరు ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. చదువుకున్న వాళ్ళు మాత్రమే కాదండి, చదువు రాని వాళ్ళు కూడా. ఉదాహరణకి కొంతమంది వెల్డింగ్ వర్క్ చేస్తూ ఉంటారు, లేకపోతే వంట పని చేస్తారు, చెక్క పని చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళకి చదువు రాకపోయినా కూడా ఏదో ఒక పని వచ్చు. వాళ్ళు కూడా దయచేసి వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియోలో మీ అందరికీ ఉద్యోగం సంపాదించుకోవడానికి ఏవో టిప్స్ చెప్తాను అని అనుకోకండి. అలాంటి వీడియో కాదు ఇది. ఒక చిన్న సొల్యూషన్, అంటే ఒక పరిష్కారం నాకు తట్టింది. అది ట్రై చేసి చూస్తే లక్షల మందికి జాబ్స్ వచ్చినా రాకపోయినా కనీసం ఒక 50 మందికో 100 మందికో జాబ్ వచ్చే అవకాశం ఉంది. అసలు జరిగింది ఏంటో చెప్తాను. కరోనా వచ్చిన తర్వాత చాలామందికి ఉపాధి అనేది లేకుండా పోయింది. సోషల్ మీడియాలో నాకు దగ్గర 2 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళలో 1000 మంది నాకు మెసేజ్లు పెట్టారు. ఆ మెసేజ్ల సారాంశం ఏంటంటే, కరోనా వచ్చిన తర్వాత ఉపాధి మార్గం అనేది మాకు లేకుండా పోయింది. అసలు 1 రూపాయి కూడా ఇన్కమ్ లేదు. ఎదురు అప్పు తీసుకొని మేము ఫ్యామిలీని రన్ చేసుకుంటున్నాం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. భవిష్యత్తు అంటే భయం వేస్తుంది. ఇంకా ఏ ఉపాధి మార్గం దొరకకపోతే ఇంతకు మించి అప్పు చేసే ధైర్యం కూడా లేదు. కొంతమంది అయితే ఏడుస్తూ ఆడియో మెసేజ్లు కూడా పెట్టారు. ఇట్లా కరోనా వచ్చిన దగ్గర నుంచి నాకు కనీసం 1000 మెసేజ్లు వచ్చుంటాయి. మామూలుగా మన సర్కిల్లో ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్కి జాబ్ చూడాలంటేనే చాలా కష్టమైన పని. అలాంటిది 1000 మంది మాకు ఏదైనా చిన్న జాబ్ చూడండి, లేకపోతే మేము ఏదైనా బిజినెస్ చేసుకుంటాం, 10-15 వేల్లో మాకు ఏదైనా చిన్న ఐడియా చెప్పండి, ఇలా అడుగుతున్నారు. ఇలాంటి మెసేజ్లు కరోనా వచ్చిన దగ్గర నుంచి నాకు వస్తూనే ఉన్నాయి. వాళ్ళకి అసలు ఎలా సమాధానం చెప్పాలో నాకైతే అర్థం కాలేదు. వాళ్ళ మెసేజ్లు చదవటం, అయ్యో పాపం అని అనుకోవటం, ఆ మెసేజ్ పక్కన పెట్టేయటం, ఏం చేయాలో అర్థం కాక నేను సైలెంట్గా కూర్చున్నా. అయితే రీసెంట్గా ఒక చిన్న సైజు అద్భుతం జరిగింది. అదేంటంటే, నా సర్కిల్లో ఒక అబ్బాయి చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు. అయితే అతనికి ఒక ఎంప్లాయీ కావాలి. పూర్తి జీతం ఇచ్చుకోలేడు, అంటే మామూలుగా ఆ పొజిషన్కి 15,000 రూపాయలు ఇస్తారు. అయితే ఈ అబ్బాయికి అంత స్తోమత లేదు. సో ఇతను ఏం చేశాడంటే, నేను అంత జీతం ఇచ్చుకోలేను, తక్కువ జీతంలో ఎవరిని ఉంటే మీకు తెలిసిన వాళ్ళలో కొద్దిగా నాకు చెప్పండి అని మొట్టమొదటిసారి జాబ్ ఇచ్చే ఒక అబ్బాయి నన్ను అప్రోచ్ అయ్యాడు. నా సర్కిల్లో జాబ్ కోసం చూస్తున్న ఒక స్టూడెంట్ ఉన్నాడు. సో ఇతన్ని నేను కనెక్ట్ చేశాను. ఇది జరిగిన తర్వాత నాకు చిన్న ఐడియా వచ్చింది. నా సబ్స్క్రైబర్స్ మొత్తం 2 లక్షల మంది ఉన్నారు, అంటే ఫేస్బుక్ యూట్యూబ్ అన్నీ కలిపి 2 లక్షల మంది నన్ను ఫాలో అవుతున్నారు. నా సర్కిల్లోనే జాబ్ ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు, జాబ్ కోసం వెయిట్ చేస్తున్న నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. వీళ్ళని కనెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది? ఇది ఆలోచన. ఇది మీకు నచ్చినట్లయితే జాబ్ ఇచ్చే పొజిషన్లో ఉన్నవాళ్ళు, జాబ్ కోసం వెతుకుతున్నవాళ్ళు మీ ఇద్దరు, ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో 2 ఫార్మ్స్ ఉన్నాయి. 1, జాబ్ ఇచ్చే పొజిషన్లో ఉన్నవాళ్ళకి; 2, జాబ్ కోసం వెతుకుతున్న వాళ్ళకి. వీళ్ళిద్దరూ ఈ ఫామ్స్ ఫిలప్ చేయండి. జాబ్ ఇవ్వగలిగే వాళ్ళు ఏం చేయాలంటే, నా పేరు సుబ్బారావు, నేను ఫలానా వ్యాపారం రన్ చేస్తున్నాను, నేను ఇలాంటి పొజిషన్ కోసం ఒక వ్యక్తిని వెతుకుతున్నాను, ఒక జాబ్ ఖాళీ ఉంది మా ఆఫీస్లో అని మీ వివరాలు కింద ఫిల్ చేయండి, అండ్ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. అండ్ జాబ్ కోసం వెతుకుతున్న నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, నా పేరు వెంకట్రావు, నేను ఫలానా జాబ్ కోసం చూస్తున్నాను, లేకపోతే నేను ఏ జాబ్ చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. సపోజ్ మీరు చదువుకోలేదనుకోండి, అక్కడ నేను చెక్క పని చేస్తాను, వెల్డింగ్ వర్క్ చేస్తాను, వంట పని చేస్తాను, ఇలా రాయండి మీ వివరాలతో. ఆ ఫామ్ అంతా ఫిల్ చేయండి. ఈ 2 ఫామ్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూసి, అంటే జాబ్ ఇచ్చేవాళ్ళ లిస్టు చూసి అండ్ జాబ్ కోసం వెతుకుతున్న వాళ్ళ లిస్టు, ఈ 2 చూసి వీళ్ళని నేను కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ మంచి మ్యాచ్ ఏదైనా దొరికితే వాట్సాప్లో నేను మీకు మెసేజ్ చేస్తాను. ఓకే, మీరు చేయాల్సిందల్లా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు సంబంధించిన ఫామ్ ఏదో సెలెక్ట్ చేసుకోండి. ఆ ఫామ్ ఫిల్ చేయండి, మిగిలిందంతా నేను చూసుకుంటాను. ఇప్పుడు మీ అందరికీ ఒక చిన్న డౌట్ వచ్చి ఉండాలి. ఇప్పటికే 100,000 వెబ్సైట్లు ఉన్నాయి కదా, అందులో లేనిదేంటి, నువ్వు చేయాలనుకునే దాంట్లో ఉన్నదేంటి అని. చాలా సింపుల్ అండి. ఇప్పటివరకు ఉన్న వెబ్సైట్స్ మొత్తం చదువుకున్న వాళ్ళ మీద ఫోకస్ చేస్తాయి. అంటే బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ ఇట్లా చదువుకొని చక్కగా మార్కులు తెచ్చుకున్న వాళ్ళ కోసం బోల్డ్ అని పొజిషన్లు రెడీగా ఉన్నాయి. కానీ కొద్దిగా గట్టి పని చేసేవాళ్ళు, అంటే శారీరక శ్రమ చేసేవాళ్ళ కోసం నాకు తెలిసినంత వరకు వెబ్సైట్ లేదు. సో నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నానంటే, రకరకాల జాబ్స్, ముఖ్యంగా చదువుతో సంబంధం లేని జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ ఒక దగ్గరికి చేర్చాలని చూస్తున్నాను. దీనికి గనక మనం ఒక చిన్న పోర్టల్ పెట్టినా కూడా అది ఎంతోమందికి ఉపయోగపడుతుంది అని నేను బలంగా నమ్ముతున్నాను. 100% గ్యారంటీ ఇస్తావా దీంట్లో జాబ్ వస్తుందా అంటే నాకు తెలీదు. నాకు ఈ ఆలోచన వచ్చింది ఈరోజు పొద్దున. ట్రై చేస్తున్నాను నేను, చూద్దాం, ఒక రాయి వేసి చూద్దాం ఏమవుతుంది. మహా అయితే కొన్ని నిమిషాలు మీ సమయం వృధా అవుతుంది, మళ్ళీ మన లైఫ్లోకి మనం వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకో చిన్న మాట, ఆడపిల్లలు దయచేసి మీ ఫోన్ నెంబర్ల కింద ఇవ్వకండి, మీరు ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. ఒకవేళ మీరు ఫోన్ నెంబర్ ఇవ్వాలి అనుకుంటే మీ నాన్నగారు ఫోన్ నెంబర్ ఇవ్వండి, లేదంటే మీ హస్బెండ్ ఫోన్ నెంబర్ ఇవ్వండి. మీ పేరు అసలు రాయకండి. ఓకే, దయచేసి నేను ఇలా చెప్తున్నాను నేను అనుకోకండి. వెస్టీజ్, హెర్బాలైఫ్ ఇలాంటి స్కీమ్స్ ఏవైతే ఉంటాయో, అంటే మీరు ఇది కూడా జాబే, మీరు కమిషన్ సంపాదించుకోవచ్చు, నేను జీతం ఇవ్వను కానీ ప్రోడక్ట్లు అమ్ముకుంటే మీకు వేలల్లో లక్షల్లో సంపాదించుకోవచ్చు, దయచేసి ఇలాంటి మెసేజ్లు మాత్రం పెట్టకండి. అది ఉద్యోగం కాదు,
ఉద్యోగం అంటే పని చేపించుకున్న డబ్బులు ఇవ్వటం అంతేగాని మీరు సేల్ చేస్తేనే డబ్బులు ఇస్తాను అనేది అసలు కరెక్ట్ కానే కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడ పడితే అక్కడికి వచ్చేసేసి వీళ్ళందరూ మెసేజ్లు పెడుతున్నారు, మా దగ్గర జాబ్ ఉంది అంటారు, అందరూ ఆశగా అక్కడికి వెళ్తారు. తీరా చూస్తే హెర్బల్ లైఫ్, వెస్టీజ్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. వీళ్ళు కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ప్లాట్లు అమ్ముకుంటే మీకు 50 లక్షలు ప్లాట్ అమ్మితే 2 లక్షలు 3 లక్షలు కమిషన్ ఇస్తాను, ఇలాంటి గోల్ అంతా ఉంది. ఇలాంటివన్నీ తీసుకురాకండి. నిజంగా మీ దగ్గర జాబ్ ఉంటేనే మెసేజ్లు పెట్టండి, మీ వివరాలు ఇందులో నింపండి. చివరిగా వచ్చిన మాట, ఇప్పటివరకు నేను సోషల్ మీడియాలో 200 వీడియోలు పెట్టుంటాను. ఏ రోజు నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ప్రమోట్ చేసి వైరల్ చేయండి నేను అడగలేదు. కానీ ఈరోజు అడుగుతున్నాను, ఈ వీడియోని, ఈ ఒక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో వైరల్ అయితే కొంతమందికి జీవనోపాధి దొరుకుతుంది. ఈ వీడియోని వైరల్ చేస్తే జాబ్ ఇచ్చేవాళ్ళు అండ్ జాబ్ కోసం వెతుకుతున్న వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఉన్న జాబ్స్ని మనం వాళ్ళ వరకు తీసుకెళ్తున్నాం, అంతేగాని జాబ్స్ క్రియేట్ చేయలేం కదా, కనీసం ఈ పనైనా చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. యూ గైస్ ఆర్ ట్రూలీ అమేజింగ్. సీ యా.